హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి రాళ్ళ గనులు అన్నమాట. ఇవి సో నల్లరాతి గనులు. ఇవి వచ్చేసి మా కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంటాయి సో ఈ గనులు. సో ఇక్కడ నుంచి రాజస్థాన్ కానీ ఇంకా ఇంకా వేరే స్టేట్స్ కానీ ఇక్కడ నుంచే వెళ్తాయన్నమాట రాళ్ళు. ఈ గ్రామం పేరు వచ్చేసి ఇది పలుకూరు గ్రామం అన్నమాట. సో ఇది బనగానపల్లె దగ్గర ఉంటుంది ఈ గ్రామము. సో ఈ ఊరు మొత్తం రాళ్ళ గనులే ఉంటాయి. సో వీళ్ళు చూడండి లోపల రాతిని ఎలా కట్ చేస్తున్నారు ఈ మిషన్లతో. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ అంతా సర్ఫేస్ మొత్తం రాయి అన్నమాట. అది రాయిని ఇలా మిషన్తో అంత అన్ని కట్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన సైజులో. సో ఇక్కడ నుంచి ట్రాక్టర్స్లో కానీ లారీస్లో కానీ ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ట్రైన్స్లో కూడా వెళ్తాయి అన్నమాట బేతంచెర్ల నుంచి. సో ఇలా చాలా లోతుకి వెళ్తారనమాట. ఇవన్నీ ఓపెన్ గన్లు అనమాట ఈ నల్లరాతి గన్లన్నీ. స్టోన్ వచ్చేసి బ్లాక్గా ఉంటుంది. సో పాలిష్ బండలు అంటాం కదా మనము, ఈ రాయి తీసుకొని ఆ పాలిష్ ఫ్యాక్టరీ వాళ్ళు దాన్ని పాలిష్ చేస్తారనమాట, స్మూత్గా చేస్తారు. సో పాలిష్ బండలు అంటారు దానిలను. సో మన ఇండియాలో ఎక్కడికి ఎక్స్పోర్ట్ కావాలన్నా ఇక్కడ నుంచి అవ్వాల్సిందే అనమాట. ఈ కర్నూలు జిల్లాలో ఒక స్పెసిఫిక్ ఏరియా ఉంది అనమాట, పలుకూరు కొలిమిగుండ్ల ఇట్లా అక్కడ నుంచే వెళ్ళాల్సిందే. సో చూడండి పై నుంచి లోపలికి వచ్చారు. ఇంకా ఇది చాలా లోతుకి వెళ్తుంది నాకు తెలిసి. ఈ గని వచ్చేసి చాలా కొత్తగా ఓపెన్ అయిన గని ఉన్నట్టుంది. దగ్గర దగ్గర 50 మీటర్స్ అట్లా కూడా వెళ్తారు లోపలికి, 50, 60 మీటర్స్, 100 మీటర్స్ కూడా వెళ్తారు, చాలా లోపలికి వెళ్తారు. ఇది రీసెంట్గా ఓపెన్ అయిన గన్ని ఉన్నట్టుంది. సో అంత ఎత్తు అంత అంత లోతుగా ఏం లేదు ఇది. సో కర్నూలుకు దగ్గరలో ఉంటుంది ఇది, బనగానపల్లెకు అతి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి పల్కూరు గ్రామము. సో ఇక్కడ నుంచి రాళ్ళని అంతా పీసెస్ చేస్తారు. దొక్కడే అక్కడ పెట్టారు చూడండి, అవే అనమాట రాళ్ళు. సో రాళ్ళని ట్రాక్టర్స్లో లారీస్లో తీసుకెళ్ళిపోతారు. సో ఇదంతా ఒకటే రాయి అనమాట, వీళ్ళు దాన్ని కట్ చేస్తారు. ఇప్పుడు మనకు కనిపించే వైట్ కలర్ ఉండేది అదంతా డస్ట్ అనమాట, పొడిబడి అలాగైపోయింది. సో దానిని పీసెస్ చేసుకుంటారు. అదంతా ఒకటే స్టోన్ అనమాట. ఇవన్నీ పొలాలన్నమాట. పొలాల కింద రాయి ఉందని తెలిసినప్పుడు వాటిని ఇన్ని సంవత్సరాలు కానీ లీజుకి ఇస్తారు, అలాగే తీసుకుంటారు. పైకి కనిపించకేమో అంత మామూలు ల్యాండ్ అనమాట, అగ్రికల్చర్ ల్యాండ్ ఇది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయగలరు. అలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ద టైమ్. ఇవి నల్లరాతి గనులు, మళ్ళీ చెప్తున్నానండి, పల్కూరు గ్రామం అన్నమాట.